బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం వాయుగుండంగా మారింది. గత 48 గంటలుగా కురుస్తోన్న భారీ వర్షాల కారణంగా తీర ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంత ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి జిల్లా యంత్రాంగం ప్రయత్నాలు ప్రారంభించినప్పటికీ కొన్ని ప్రాంతాలు జలదిగ్బంధం అయిపోవడంతో అక్కడికి వెళ్లడం కష్టతరంగా ఉందని జిల్లా కలెక్టర్ తెలియజేశారు. అయ్యా, కండిలో బడి కొట్టుకుపోవలసిన అలగాజనాన్ని ఆ రాంభూపాలవర్మ రక్షించి సరాసరి ఇక్కడికే తీసుకొస్తున్నాడ. తెలుసు, దానికి నేను సిద్ధంగానే ఉన్నాను పూజారి. అందరూ దిగండి. పిల్లల్ని పెద్దవాళ్ళు జాగ్రత్త తీసుకురా. ఏంటి ఎగేసుకుంటూ వస్తున్నారు? మా తాతని గుడి కట్టించింది మీలాంటి అలగాజనం వచ్చి అపవిత్రం చేయడానికి కాదు. దేవుడుండేది గుళ్ళో కాదు, జనం గుండెల్లో. అలాంటి వాళ్ల వల్ల గుడి అపవిత్రం అవుతుందని దేవుడు తలదించుకునేలా మాట్లాడక. మాటలు అనవసరం, వెనక్కి వెళ్ళిపోండి. వచ్చింది వెళ్ళటానికి కాదు. వెళ్ళకపోతే మీ తలకాయలు తెగిపోతాయి. నీలకంఠ వర్మ, ఈ చుట్టుపక్కల గ్రామాల్లో నా గురించి చెట్టునడిగినా పుట్టనడిగినా పుట్టబోయే బిడ్డనడిగినా చెప్తారు. 10 మంది చల్లగా ఉండడం కోసం నేను చావడానికైనా ఒకరిని చంపడానికైనా సిద్ధమే. ప్రాణాల మీద ఆశుంటే అడ్డు తప్పుకో. మేమేం జాకెట్లు లంగాలు కట్టుకుని జడేసుకుని కూర్చోలేదు. అడ్డు తప్పుకోకపోతే తెగిపడ్డ మీ తలలు తొక్కుంటూ లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. వీడు అమ్మా నాన్న ఎవర్రా? నాకు ఎవరు లేరయ్యా. అయ్యా, దేవుడి ప్రసాదంలో విషయం కలుపుతున్నారు ఏమిటండి? తీరంలో తుఫాను ఆగిన నా గుండెల్లో ఉప్పిన ఇంకా ఆగలేదు పూజారి. అయితే ఈ విషయం ఆపుతుందలేండి. ఆ రాంభూపాల వర్మ వల్ల నా పరువు పోయింది. ఈ విషంతో వాడి ప్రాణమే పోతుంది. వెళ్ళి వాడిని పట్టుకుంటారా. లోపలుంటే బయట గొళ్ళెవరు పెట్టారా? ఆ నీలకంఠ వర్మ పూజారి కలిసి మీకు ఇచ్చిన ప్రసాదంలో విషం కలిపారయ్యా. ఈ విషయం చెప్పేస్తానని నన్ను లోపలేసి గొళ్ళెం పెట్టారయ్యా. స్టేషన్ కు వచ్చి కంప్లైంట్ ఇస్తాను ఇన్స్పెక్టర్. అలాగే సార్, వస్తాం. వెళ్ళి వాళ్ళకి పెద్ద శిక్షపడాలి. దేవుడు లాంటి మా అయ్యగారిని చిన్న పిల్లోని సంపాదన చూశాడు. గుడిసెకి ఆళ్ళు నిప్పట్లేదయ్యా, నేనే అంటించుకున్నాను. మీరు విషం తినకుండా ఎలా ఆపాలో నాకు తెలియలేదు.
నువ్వు చచ్చిపోయేవాడివి కదరా. మీరే చెప్పారు కదయ్యా, 10 మంది చెల్లగా ఉండడం కోసం ఒకరు చచ్చిపోయినా పర్వాలేదని. మా ఊరిని కాపాడారు మీలాంటి వాళ్ళ కోసం. వెనక ముందు ఎవరు నేను చచ్చిపోయినా పర్వాలేదయ్యా. అంత మాట అనకురా, నీకెవరూ లేకపోవడమేంటి, మేమున్నాంరా. ఏమండి వీణ్ణి మనతో తీసుకెళ్దామండి. నీ పేరేంట్రా? సింహాద్రి. ఎన్నాళ్ళుగానో సింహాద్రి అప్పటికి చేయించాలనుకున్న వజ్రాల కిరీటం ఎలా ఉంది? చాలా బాగుందండి. చేయించింది సింహాద్రి కదా, స్వామి వారు కూడా నచ్చి తీరాలి. చాలా బాగుంది నాన్నగారు. అల్లుడు గారు ఎక్కడ? నేను రెడీ మామయ్య గారు. పంచ సర్దుకోవడంలో కొంచెం లేట్ అయిందంటే ఇల్లరికి అల్లుడు కదా, సరుకు తక్కువ సర్దుడు ఎక్కువ. రే తలుపులు అయ్యగారు, సింహాద్రి ఎక్కడరా? పోల్దండలో సామాన్లు తీసుకుని బజార్లో జాయిన్ అవుతానన్నాడు. బావగా రెడీ అయితే ఆయన కూడా బయలుదేరమా. అలాగే. మీరు రావట్లేదా? వంటగది మీద ఒక అన్నేసి ఉంచండి, పాడు పిల్లొచ్చి పాలు తాగేస్తదండి. ఇల్లు జాగ్రత్త అండి. ఒకరు మమ్మల్ని పిలిచేది ఏమిటి, మేమే బయలుదేరుతున్నాం. అమ్మయ్య గారు, పోలీసులు సెక్యూరిటీ లేకుండా ఇంత ఖరీదైన కిరీటం తీసుకెళ్లటం. మన సింహాద్రి ఉండగా సెక్యూరిటీ ఎందుకు? బావగారు మీరు మమ్మల్ని అవమానిస్తున్నారు. పౌరుషానికి ప్రతీకలైన ఈ పింగళం వారుండగా ఆ సింహాలు సింహాద్రులు ఎంత అసలు పవరు చూపించాలి అంటే ప్రతిష్ట ఉండాలండి. బావగారు ఈ మాత్రం దానికి వంశాలు ప్రతిష్టలు ఎందుకు, మీరే తీసుకురండి. అలా అనండి. ఓ సెటమాగండి, ఆ కారు అయ్యగారు ఫ్యామిలీకి, ఎవరు వెనకాల కారు ఎక్కండి. పింగళం వారు పని వాళ్ళతోనా, ఎవరా కూత కూర్చుని? సింహాద్రి. అయితే పద. సింహాద్రి ఎక్కడ? చూసావట్రా, కోత ఇండు కూడా మనిషికి నమస్కారం చేస్తుంది, దానికున్న సంస్కారం మీకు లేకుండా పోయింది. కోత నమస్కారం చేస్తుంటే నాకు ఏదో డౌట్ గా ఉంది, కొంచెం జాగ్రత్తగా ఉండం మేడరు. చిరంజీవ.
ఎనీ మ్యాటర్. మన బ్లడ్ లో ఉన్న వేడి గురించి నీకు సపరేట్ గా చెప్పకర్లేదనుకుంటా. చూడు బాసు, కిరీటం ఇక్కడ పెట్టాలి అనుకో, ఓ పద్ధతిగా ఉంటుంది. కోసం తాగబో, మేము మాట్లాడుతాం కదా. అది ఉండమన్నానా? చెడి అది ఏంటి, చేయలేగుతుంది కొడతావా? కొట్టడానికి కాదు, మన చేయలేసేది మీస తిప్పడానికి. తిప్పుతా? తిప్పితే ఏమవుద్ది? ఈ సింహాద్రి మీస మీద చెయ్యేస్తే విశాఖ తీరాన వాయుగుండం పుడుతుంది, కొట్టుకుపోతావు. అంతుందా? ఆ ముక్క మనల్ని కాదరావు బామ్మరిదే, ఆంధ్రప్రదేశ్ స్టేట్ నడుగు. 8 కోట్ల గొంతులు విజిలేసి మరీ చెప్తాయి, మనకెంతుందో. సరే అలాగే, నీ ముచ్చట నేనేందుకు కాదనాలి. ఓకే. మాటకి మాట సమాధానం చెప్తే కామెడీ అనుకుంటావు కదూ. రే, నాకు రన్నింగ్ కూడా వచ్చరా? ఇక లాభం లేదు. కుంఫు వచ్చా? కుస్తీ వచ్చా? హెచ్చా వచ్చా? కరసా వచ్చా? కరాటే వచ్చా? నీకు ఈత వచ్చా? నీ బాబుగడ సొమ్మైనట్టు ఏం పెట్టు కూర్చున్నావే ఒళ్ళు, అదే సింహాద్ర పన్న కిరీటం. ఆ గది సంగతి ఇదిగా, ఈ హోల్ ప్రపంచం మొత్తంలో నీ జాతికో విలువుంది. ఇలాంటి చెత్తనాయాళ్లతో చేరి దాని పరువు తీబాక, కట్టయిపోద్ది. అయ్యా, స్వామివారికి కిరీటాన్ని అలంకరించండి. పోయిందనుకున్న కిరీటాన్ని తిరిగి సాధించుకొచ్చా, నీ చేతులతోనే పెట్టు. నేనా? పెట్రా. Mm-hmm.
చేస్తానంటూ. ఎవరా? సింహాద్రి, సింహాద్రి. ఈ బండరౌడి ఇలా లేచిలా లేడు. ముందు నీ పని చెప్తా. తలుపులో దున్న పోతా, ఎక్కడున్నారా? ఊరి నీ ఎవరు చక్కలు పడతా ఉంటా. దొంగ 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 దొంగ, అందరు త్వరగా రండి. దొరికాడు, దొంగ దొరికాడు. ఎక్కడికి వెళ్తావరా నీ ఎవరు? అరే తలుపులో దొరికాడు దొంగ. అరే తలుపులో ఎక్కడున్నావురా? వచ్చే నూకలు స్విచ్ ఆన్ చేయి. దొంగను పట్టేసా, గుడ్లు పట్టబడేలా చూపెట్రా. వెళ్ళి త్వరగా తాడు పట్టరా. ఏంటి తీసుకొచ్చేది? నులక తాడుతో గట్టిగా పిగిచ్చిన తర్వాత మామూలు తాళ్లే వాగుతాయి, నువ్వే ప్రెసిడ్ అయిపో. దొంగంట 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 ఎవండి? మీరన్నా త్వరగా వెళ్ళి తాడు తీసండి. అరే వదులు 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 వదులా, టైట్ గానే పట్టుకున్నానండి. ఆ వదులు కాదయ్యా, ముందు వదులు. ముందు వదలలేదు, వెనక వదలలేదు. ఇక్కడ ఏమో టైట్ గా ఉంటాయి. అయ్యో, మన పట్టు వదిలేసుకొని ఎక్కడికి వెళ్తారా? అమ్మ కస్తూరి, కస్తూర. మా పింగళం వారి పిల్లలు పట్టుకుని ఆ కావినంతలు ఏమిటో ఏడ్చినట్టుంది. అర్ధరాత్రి మద్దలు తెరవని చడి చప్పుడు లేకుండా మీ పిల్ల లోపలికి దూరితే దొంగ ఉన్నని పట్టుకున్నాను. బంగారం లాంటి నిద్ర చెడగొట్టింది కాక ఎగో మాటలు ఒకటి. ఇదిగో నన్నంటే నేను ఒప్పుకోను. మీ పంచాయతీ నెంబర్ ఉంటే మీ పిల్లతో పెట్టుకోండి. ఏంటమ్మా ఇది? ఎవరికి చెప్పకుండా ఢిల్లీ నుంచి వచ్చి ఏంటి అలరి? బెంగ తాతయ్య, మీ మీద బెంగ, అమ్మమ్మ మీద బెంగ, అమ్మ నాన్న మీద బెంగ, మన పింగళం తాతయ్య మీద మరీ బెంగ. అర్థం లేకుండా మాట్లాడుకో. నువ్వేమి చిన్నపిల్లవి కావు, చక్కగా చదువుకుంటావని హాస్టల్కి పంపిస్తే. అల్లుడు గారు, ఆడపిల్ల అక్కడ ఎక్కడో ఉండి హాస్టల్లో చదువుకోవాల్సిన అవసరం లేదు. అమ్మ ఇక్కడే చదువుకుంటుంది, ఆ ఏర్పాటు చూడండి. థ్యాంక్ యూ తాతయ్య. చూసావంటా తలుపులు, నా మనవరాలు నా మీద బెంగతో చదువు మానేసుకొచ్చేసింది పిచ్చి పిల్ల. బెంగ బొంగ, ఆ పింగళం వారి పిల్ల సింహాద్రి ఎక్స్ప్రెస్ కి సిగ్నల్ ఇచ్చేస్తుంది, ఆ సంగతి ఇది తెలవదు. అవునే నూకాలు, సింహాద్రి మీద బెంగ పడి వచ్చేసాను. సింహాద్రి మీద బెంగ పడ్డారా? అంటే ప్రేమలో పడ్డారా? పడ్డానండి ప్రేమలో. మరి విడూరంగా ఉందిలే ఇది. నూకాలు, సింహాద్రి నాకు కావాలి, ఏం చేస్తే పడతాడు? మగోడిని పడగొట్టాలి అంటే చేతనైతే భయపెట్టాలి, లేకపోతే భయపడాలి. సింహాద్రిని భయపెట్టేవాడు ఇంకా పుట్టలేదు గాని. మీరు భయపడండి చాలు. అలాగే భయపడతాను. అయితే ఇంకే మీకేదంటే భయం? గండు చీమ, అదంటే చచ్చేంత భయం. అది చాలా భయ గారు. ఎక్కడెక్కడ తిరిగేస్తుంది, అదంటే నాకు చచ్చేంత భయం. ఎక్కడ? ఇక్కడ. ఇక్కడ అక్కడ సింహాద్రి. నువ్వు కంగారు పడద్దు, నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టుకు. దొరికింది. భూగర్భంలో దాక్కున్న బిల్లాటిని అమ్మ మొగుళ్ళా ఉంది, కానీ నేను అమెరికాని కాదు. ఆంధ్రుణ్ణి గింగిరాలు తిప్పుకుంటూ బయటికి రప్పిస్తా చూడు. సింహాద్రి ఎక్కడికి వెళ్ళావు? గది మ్యాటర్, నువ్వు పడుకో. అబ్బా చంపేస్తున్నావు సింహాద్రి. ఏంటది బెల్లం? చీమని పట్టుకురా మగడ అంటే బొడ్డు చుట్టూ బెల్లం రాస్తావేంటి? పొగ పెడితే కడుగు నుంచి లేగత్తే ఎలగలాగా బెల్లం స్మెల్ కి నాలుగు తిప్పుకుంటా వస్తా చూడు చీమ. అదిగో చెప్పానా, వచ్చేసింది. అయిపోయాదే, ఇక నీకు దగ్గర వెళ్ళిపోయింది. శ్రీమత్ చిమా చిమడి గోవిందో. కస్తూరి భంగు భంగు,
కావేరి మింగు మింగు పిల్లతో పింగు పాంగు. నేను అంటున్నాను కాదు కాని బావగారు, భారతదేశానికి ఓ బాపూజీ, ఓ నెహ్రూజీ, ఓ నేతాజీ, ఓ పింగళి. బాబు తమరి గారు పింగళి ఇప్పుడు కొంచెం ఆపుతారా? ఇదిగో పెద్దయ్యా రోజు పడే వచ్చు, ఇందులో నేను 10,000 తీసుకున్నా. చెప్పదు, ఎన్నిసార్లు చెప్పాను రా. ఖర్చు నీకు తెలియాలి కదా పెద్దయ్యా, నేను వెళ్తున్నాను. పనివాడు 10,000 అడిగితే పింగళం వారు ఎంత అడగాలి? బావగారు పాకెట్ మనీకి 1,00,000 ఇవ్వండి. పింగళం వారు చేయి దాచటం, ఇచ్చే అదృష్టం ఎదుటి వారికి దక్కటం చాలా అరుదుగా జరిగే పని. లక్షెందుకో? మమ్ములను పలకరించిన వాళ్ళకి బక్షీసి విసరటం ఈ పింగళం వారి వంశాచారం. తమను ఎవరు పలకరించకూడదని సింహాద్రి ఆర్డర్. అయితే 10,000 ఇవ్వండి. ఎందుకో? మా మీసాలకి సంపెంగ నూనె ఖర్చుకి. ఆల్రెడీ మీ గదిలో డబ్బా నూనె ఉంచాడు, మీసాలకే కదా ఏ ప్లేస్ లో ఆ ప్లేస్ లో పూసుకోవచ్చు. అయితే 1,000 ఇవ్వండి. ఎందుకో? మేము వాడే చుట్టల లంక పొగాక్కి. ఆల్రెడీ స్టోర్ రూమ్ లో 4 కట్లెట్టాడు సింహాద్రి. సరే 100 ఇవ్వండి. ఆగరా. పింగళం గారి పరువు 100 నుంచి 100 పడిపోయింది అండి. పింగళం వారు 100 తీసుకుంటే 100,000 తీసుకున్నట్టు. ఏంటి పాపా లెక్కడుతున్నా? ఎంతమంది ఉన్నారని తెలిసి అసలు పడేవాడి కాదు. యథా మోకాలేసుకుని మీరు పొద్దున్న వచ్చి పడ్డాం బాబు, ఇప్పుడు పడితే బాయిస్తావేంటి? ఏంటమ్మా లెక్క దాటం లేదా? కొంచెం సాయం చేయమంటావు ఏమిటి? నెత్తిన పిలకన్నా ఏడ్చింది బాబు, నెత్తి మీద నేషనల్ హైవే పెట్టుకుని నీకు అంత అవసరమా అని. ముందు ఈతవా ములుతావు. ఏంటమ్మా ఇది? 25 లెక్క పెట్టేలోపు మేము రాకపోతే బావిలో దూకి చచ్చిపోదాం అనుకున్నావు అమ్మా? సమయానికి నేను వచ్చి నిన్ను రక్షించుకున్నాను కాబట్టి సరిపోయింది. కానీ ఒరే పంతులు, నీకేం పోయే కాలం రా, నువ్వు ఇక్కడే తెచ్చావా? ఓం నమ శివాయ. అలా గట్టండి. ఒరే అంబుజం, నీ దగ్గర ఇంత శృంగారం ఉందేంట్రాట అమ్మా? రే శివాద్రి, నన్ను పైకి లాగు నాయన, నగర పౌరులు అంతా ఇక్కడే తెచ్చారు. ముందు నేను పైకి వెళ్తానండి. 18 మాదిరి పైకి లాగద్దు, ఇంకో ఇద్దరిని తోస్తే నీళ్లు పైకి వస్తాయి. నీళ్లు పైకి రావడం ఏంట్రా? నువ్వే కదా కథ చెప్పావు, కడవలో నీళ్లు అడుగునుంటే కాకి రాళ్లు వేసి పైకి రప్పించిందని. అందుకే బావిలో నీళ్లు పైకి రావాలని వీళ్ళందరినీ తోసేశారు. ఆ పిల్ల మా ప్రాణాలు తీస్తుంటే బొమ్మలాడు చూస్తున్నావా? ఎస్టాయ్ నిద్రవాయ్, నీకు ముద్ద అయితే నిద్ర పెట్టుకుని రేపు, అంతేగాని మొదలైన దాన్ని తీసుకొచ్చి జనమంచిలో పెడతావా? అతనితో మాట్లాడితే అయ్యా పోలీస్ కంప్లైంట్ తగిలిస్తే లాక్కెళ్ళి వాళ్లే పిచ్చి ఆసుపత్రిలో పడేస్తారు. అదండి మాట పోనేది. సార్ సార్ వద్దు సార్, తప్పు నా సార్, ఇంకెప్పుడు ఇలా జరగకుండా చూసుకుంటాను. మీకు ఇంకా కోపంగా అనిపిస్తే ఆ శిక్షతో నాకు వేయండి సార్. ఏముళ్ళన్న జాలనిపిస్తే అది తనకి ఇవ్వండి సార్. మళ్ళీ యదవ సెంటిమెంట్ ఒకటి అనడా? ఇంకోసారి ఇలా జరిగిందంటే అయ్యో ఎంత పని జరిగింది, నా కారణంగా నువ్వు మాట పడ్డావా బాబు? వేలకు వేల జీతాలు మింగుతూ అమ్మాయి రోజు ఎక్కడికి వెళ్ళారు? ఇందిరమ్మకు మందు కోసమని నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను బాబు. మా అమ్మాయి మార్కెట్ కి వెళ్ళింది, ఇంతలోనే ఎలా జరుగుతుంది అనుకోలేదు. సర్లే ఇంకెప్పుడు ఒక్కదాన్ని వదిలేసెలకండి. ఇదిగో డబ్బు, ఈ డబ్బుతో ఇంటద్దే డాక్టర్ ఫీజు కట్టండి. కానీ ఒకటి,
మీకు అప్పగించింది ఒక ఆడపిల్ల బాధ్యత కాదు, నా ప్రాణాన్ని. అబ్బో సూపర్ షాట్ పెద్దయ్య. ఏం కొట్టా పెద్దయ్య, కరెక్ట్ గా పడిపోయింది. కాలా చెయ్యా? కాలంటే చెయ్యండి. అదే కాలుతో తోసావా చేత్తో తోసావా అని. అంటే ఏంటి ఉద్దేశం? నేను అబద్ధాలు చెప్తానా? ఆడ చూద్దాం వస్తే అబాణాలు వేస్తున్నాడు పెద్ద మనిషి. ఆడుకో, నువ్వే ఆడుకో. ఏంట్రా అలకే ఇంచుమించు అలాంటిదే. ఎనకట్టే తెలిసిందమ్మా. ఏంటిది? ఏంట అసలు నీ మోని గాల్పు ఎందుకురా? నీకు ఒక ఎర్ర చొక్క, మ్యాచింగ్ టోపీ, ఎర్ర పేత ఫేస్, రొయ్య మీస. బాబా ఏంటిది మర్యాద లేకుండా? ఓరా, నేను ఎవరో నీకు తెలుసా? ఏం చేస్తావేంటి, పీకుతావా? ఓరా సింహాద్రి, టైం అది పడ సింహాద్రి. రొయ్య మీసం ఈడెవరా పిల్ల రొయ్య? బాడీ గారు గారు నమస్తే సార్, నమస్తే సార్, నా పై సార్ ప్లీజ్ సార్. ఓరా ఇదో పెద్ద బాడీ, దానికి ఒక గార్డు. బాబా సింహాద్రి. వెళ్ళిపోతారంట్రా, ఆడుకుందాం రండ్రా. చూడండి గట్టిగా, ఇంకా గట్టిగా. అదే అంటలా, కొంచెం గట్టిగా రా సింహాద్రి. ఈ పిచ్చుకు పట్టు ఈ పెంగళం వారికి ఏం అంటలేదురా. ఆ ఛాన్స్ నీకు ఇస్తున్నాను, ఒకసారి ఉపయోగించుకో. అదే ఇది ఒరిజినల్ సౌండ్. రే తలుపులు, నువ్వు పైకి వెళ్ళి పెద్దకి నీళ్ళు పెట్టు. అలాగే పెంగళం వారు ఫ్రీజ్. ఇదిగో పెద్దమ్మాయి, నువ్వు త్వరగా పెద్ద భోజనం రెడీ చేయి. ఇది పూర్తి చేసి వెళ్తాను రా. దానికంటే ఇది ముఖ్యమా? నువ్వు వెళ్ళు, బా వెళ్ళు పెద్దమ్మా. ఇదిగో నూకాలు, పెద్ద కిసిరి పట్టలు రెడీ చేయి. రే త్వరగా కానీయండిరా. కొంచెంత ఓపెనింగ్ ఇచ్చుకుంటారా, మేము లోపలికి వెళ్ళాలి. వేసుకో వేసుకో, ఈసారి బెల్లంతో కాదు, కెనాక్షిందో కొడతాను. తప్ప హోటల్ పనులు ఉన్నాయి. అలాంటికో పెద్దయ్యా, జుట్టు మార్చిపోయింది. అవమానించిన వ్యక్తి ఎక్కడ ఉంటాడో తెలుసా? ఎక్కడ? నా గుండె చప్పుడు మీద చెయ్యేశావు. ఆ చప్పుడు శృతి తప్పితే ఆకాశంలో ఉన్న పిడుగులన్నీ ఈ అరచేతిలో ఉంటాయిరా.
తల దొడుచుకో, లేకపోతే జలుబు చేస్తుంది. కాలా చెయ్య? కాలేంటి చెయ్యేంటి? అదే వాడి కాలు తీసావా చెయ్యి తీసావా అని. అబ్బే నేను ఇక్కడి నుంచి కదిలితే కదా. రే నిజం చెప్పరా. చూడు పెద్దయ్యా, ముసలాడవయ్యే కొద్దీ నీకు ఓ చాదస్తం పెరిగిపోతుంది. మనిషి అన్నాక ఎదటి వాడిని నమ్మాలి. నమ్మకపోతే ఎలా? నోటికంత మాట వస్తే అంత మాట అనేయడమేనా? నా మీదొట్టు చాలా. ఇప్పుడు చెప్పు ఎలాంటి ఫిట్టింగ్ పెడతావేంటి పెద్దయ్యా? నీ ఒంటి మీద ఎవడైనా చెయ్యేస్తే నేను ఊరుకుంటానా? వాడి చెయ్యి ఇంకా పనిచేయదు. కాళ్ళు డౌటే కదమ్మాయ్. ఈసీజీ, ఎక్స్రేస్, ఎంఆర్ఐ స్కాన్ అన్ని రిపోర్ట్స్ నార్మల్ చూపిస్తున్నాయి డాక్టర్, కానీ పేషెంట్ ఏ మెడిసిన్కి రెస్పాండ్ అవ్వట్లేదు. ప్లీజ్ డాక్టర్, అసలు ఎలాంటి దెబ్బలకు మనిషి ఇలా అయిపోతాడో తెలియటం లేదు. కేరళ నుంచి పని మీద మీరు వచ్చారని తెలిసింది, మీతో టెస్ట్ చేద్దామని. రిపోర్ట్స్ ఇవ్వండి. అల్ట్రాసౌండ్ రిపోర్ట్. వాట్ హ్యాపెన్ డాక్టర్? ఐ సెడ్ గివ్ మీ ది అల్ట్రాసౌండ్ రిపోర్ట్. డామేజ్ అతనే, ఖచ్చితంగా అతనే. నో డౌట్, నో డౌట్. ఇది ఖచ్చితంగా అతను కొట్టిన దెబ్బలే. ఎవరు డాక్టర్? సింగమలై. అంటే ఇలాంటి కేసులు ఇంతకుముందు చూసారా డాక్టర్? చాలా చూశాను. 25 మంది చచ్చారు. ఇప్పటికీ కేరళలో ఒకడు చావు బ్రతుకుల్లో ఉన్నాడు. వాళ్ళంతా ఎవరు సార్? బాయిసాబ్ మనుషులు. ఐఎమ్ సారీ, అయ్యా రక్షపెట్టిల్లా. మీరు ఆశపట్టం తప్ప ప్రయోజనం లేదని ముందే చెప్పాం. విన్సెంట్ది గట్టిబాడి కాబట్టి ఈ రోజు దాకా మిగిలాడు. ఆ సింగమలై దెబ్బలు అలాంటివి, అందుకే ఒక్కడూ బతకలేదు. శవాన్ని తీసుకెళ్ళండి. చచ్చిపోయాడన్నా. ఇప్పటికన్నా నువ్వు బయటకు రావాలన్నా. అన్ని ఏర్పాట్లు చేశా. నువ్వు అంటే ఇక్కడి నుంచి దొంగతనంగా తప్పించేస్తాను. నీకు అర్థం కావట్లేదు? ఐసా పేరు చెప్తేనే వచ్చ పోసిన వాళ్ళు కూడా మమ్మల్ని కేర్ చేయట్లేదు. కుక్కల్ని చూస్తున్నట్టు చూస్తున్నారన్నా. అన్నా నువ్వు బయటకు రావాలి అంతే. బయటకు రావాలి. లేక జైలు కూడా తిని జామ కానిపోయే కూత కూస్తారా జనం? బాయిస కొచ్చల పారిపోయాడని నవ్వుకుంటారా? అడుగు బయట పెడితే ఆ సింకమలై తల లేవాలి. అలాగన్నా. వాడెక్కడున్నాడో వెతకండి, అప్పుడొస్తా. ఈ గొలుసులు
జైలు గోడలు ఎంతరా, నా పంచ కింద మొలతాడంట. వర్షం వచ్చేలా ఉంది, దిగమ్మా. వర్షం వచ్చేలా ఉంది, దిగనమ్మా. కర్మ కర్మ. ఎంతసేపు బాబు చెట్టు మీద, నాకు బోర్ కొడుతోంది, నేను దిగిపోతున్నా. దిగుతుందా? దిగుతుంది దిగుతుంది. ఇప్పుడు మన గదిలోకి వెళ్ళి తలుపేసేసుకుందాం. తను అలాగే చేస్తుంది, బయట నుంచి గడి పెట్టేద్దాం. మేము మా గదిలోకి వెళ్తున్నాం. ఆడుకుంటే ఏమవుతుంది? రోగం వస్తుంది. నీకేంటే అమ్మా నాన్న లేని పిచ్చి ఉండవి. తడికి డబ్బు చేసి చచ్చినా ఏం చేసి దిక్కు లేదు. ఏ రావే, ఈసారి ఇక్కడికి వచ్చాడే కాలు ఎరగొట్టాలి. ఏంట్రా ఇలా వర్షాలు కూర్చున్నావు? కదా ఎందుకమ్మా నన్ను లేరు. మనకమ్మ నాన్న ఉండుంటే ఇలా వర్షంలో ఆడుకుని ఇచ్చేవాళ్ళ? వాళ్ళు లేరు కాబట్టి మనం చెక్క ఆడుకోవాలి. చెప్పొద్దు, ఇది కరెక్ట్. ఇదిగా నూకాలు, పైన డెకరేషన్ పూర్తయిపోతే కిందికి రమ్మను, ఇక్కడ వెయిటింగ్. ఎవరు పెట్టుకోమన్నారు నిన్ను ఈ నగలు? ఈ దిక్కుమాలిన చీలడు నగలు ఇంట్లో ఉండడానికి వీల్లేదని చెప్పాను. తీసి అవతల పారేయండి, లేదా తగలపెట్టేయండి. అమ్మ కస్తూరి, నేనేం తప్పు చేశాను? తాతయ్య ఎందుకలా కోప్పడాలి? ఈ బట్టలు, ఈ నగలు మీ పెద్దమ్మమ్మ. పెద్దమ్మ అంటే అమ్మ కాకుండా నీకు ఇంకో కూతురుందా? ఉందమ్మా. ఎక్కడుంది? మా కళ్ళకు దూరంగా, కన్నీళ్లకు దగ్గరగా,
అదంటే మీ తాతయ్యకు ప్రాణం. ఎప్పుడు దాన్ని చూసుకునే మురిసిపోయేవారు. గొప్ప సంబంధం చూసి పెళ్లేర్పాటు చేశారు. ఆ సంబంధం కాదని తను ప్రేమించిన కేరళ కుర్రాడితో లేచిపోతుంటే ఆపడానికి ఇద్దరం అక్కడికి వెళ్ళాం. నన్ను క్షమించండి నాన్న, జరిగింది ఏదో జరిగిపోయింది, పదండి ఇంటికి వెళ్దాం. సంస్కారం లేని మూర్ఖుడేంటి, జరిగింది ఏదో తెలుసుకోకుండా అలాగా వాళ్ళగా నన్ను కొడతారా? అయ్యో అది కదా సరస్వతి, నా భార్యగా ఉంటావో ఈయన కూతురుగా ఉంటావో నువ్వే తెలుసుకో. అలా మీ పెద్దమ్మ మాకు దూరమైంది. కూతురు మీద ప్రేమని అల్లుడు మీద కోపంగా మార్చుకుని బ్రతుకుతున్నారు మీ తాతయ్య. కన్న కూతుర్ని కళ్ళారా చూసుకోలేక కడుపు కోత పెడుతున్నా, కన్నీళ్లలో కూతుర్ని చూసుకుంటూ కాలం గడుపుతున్నానమ్మా నేను. ఇప్పుడు వాళ్ళు ఎక్కడుంటున్నారు? ఇక్కడి నుంచి కేరళ వెళ్ళిపోయారు. వాళ్ళని ఎలాగైనా తీసుకొస్తానని చెప్పి పోయినేడాది సింహాద్రి వెళ్ళాడు. వస్తున్నారని ఫోన్ కూడా చేశాడు కానీ ఆఖరి క్షణంలో ఆగిపోయారు. ఏంటి పెద్దమ్మా ఇది? వాళ్ళని ఏమన్నా నాలాగా పనిపాట లేని వాళ్ళు అనుకున్నావా? పెద్ద డాక్టర్ అర్జెంట్ గా అమెరికా వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళారు చూస్తుండు, ఎప్పుడో ఒకప్పుడు చెప్ప పెట్టుకుంటే టక్కున వచ్చేస్తారు. వచ్చేస్తారంటావు సింహాద్రి? నిజంగా వస్తారా నా మీదొట్టు? సింహాద్రి చెప్తే తిరుగుండదమ్మా, డెఫినెట్ గా వస్తారు. వెళ్దాం పద. వాళ్ళు రారని తెలిసి కూడా ఎంతకాలం ఇలా అబద్ధాలు చెప్తావు తలుపులు? ఈ ప్రపంచంలో కష్టమైనవి రెండే రెండురా, ఒకటి నిజం చెప్పటం, రెండవది విని తట్టుకోవడం. నేను నిజం చెప్పినా విని తట్టుకోగలిగే శక్తి వాళ్ళకి లేదురా. మరి ఇంకెన్నాళ్ళు ఇలాగా? తెలీదు. మనిషిలోనే కాదు తిప్పుల్లోనూ తేడా వచ్చింది. అబ్బో ఏంటిది ఆస్తమానం వచ్చి గుద్దెత్తను ఏంటి కదా? నీకు తెలిసిన కదే, నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా అందట చీమ. ఏమీ అర్థం కాలేదు కానీ ఒకటి చాలా ముదిరిపోయింది చెప్తా. అమ్మో భూమండలం బతలైపోయిందిరా బాబోయ్. అబ్బో ఫోన్లే కదా నూరుకుంటే నిన్నటి నుంచి ఓ గుద్దేస్తుంది. హలో బ్యాక్ నుంచి ప్లాన్ చేసి మనల్ని ఎవరేం పేకలేరమ్మా, ఏదైనా ఫేస్ టు ఫేస్. ఏంట్రా గొడవ? లేకపోతే చూడు పెద్దయ్య, నిన్నటి నుంచి వెనకాల తట్టడం నా పనుల్లో ఎంటర్ అయిపోవడం, అందుకే ఒక్కటిచ్చా. నీ పనులన్నీ నేను చేద్దాం అనుకోవడం తప్పు తాతయ్య, అక్కడే మరి నాకు రగులుద్ది. పెద్దయ్య పనుల్లో ఎవరు ఎంటర్ అయినా మేము ఒప్పుకోం, అది సింహాద్రి సొంతం, సింహాద్రి హక్కు, సింహాద్రి జాబ్. సింహాద్రి ఫోన్ లేరా ఈ ఒక్కరోజు తను చేయని. అంటే నువ్వు కూడా సపోర్టింగ్ ఆ సైడ్ ఇచ్చేస్తున్నావా? అంతేలే ఎంతైనా మనవరాలు కదా, పర్తాస్ ఆ సైడే ఉంటుంది. చేయించుకో, ఆవిడ చేస్తే చేయించుకో, మేమెందుకు ఇక్కడ దండగా? ఏంట్రా అలాగే ఇంచుమించు అలాంటిదే దెయ్యం రాక్షసి పెద్దమ్మోయ్.
ఈ తాత మనవరాలు కలిసి నా పోస్టింగ్ సిట్టింగ్ కట్టేశారు. నేను ఇంకింట్లో ఉండను. సింహాద్రి ఆగరా, ఉండనంతే. ఇదిగో పెద్దయ్య, ఫోన్ చేసిన తర్వాత మందులు వేసుకోవడం మర్చిపోకు. అరగంటాకి బీపీ టాబ్లెట్ కూడా వేసుకో. అయినా నేను ఎవరిని చెప్పడానికి, నీ మనవరాలు ఉందిగా, చూసుకోండి. మీరు మీరు చూసుకోండి. ఆగరా, అయిపోయింది. ఈ ఇంటికి నాకు రుణం తీరిపోయింది. నేను రాను. ఆ దేవుడు వచ్చి పిలిచినా సరే మళ్ళీ జన్మలో సాయంత్రం వరకు ఇంట్లో అడుగు పెడితే ఒట్టు చేయించుకో. నన్ను చూడకుండా అంతకు మించి ఉండడం నీ వల్ల ఎక్కడ అవుతుందిరా. అసలు ఏమింది, ఇక తాతయ్య పనులన్నీ నేనే చేస్తానమ్మ. సింహాద్రిని పనిలోంచి తీసేద్దాం. వాణ్ణి పనిలోంచి తీసేయడమేంటి? అది కాదమ్మమ్మ, ఇప్పుడు నువ్వుండగా తాతయ్య పనులు చేస్తే బాగుంటుందా? బాగుండదు. అమ్మ ఉండగా నాన్న పనులు చేస్తే బాగుంటుందా? బాగుండదు. అలాగే నేనుండగా సింహాద్రి పనులు చేస్తే బాగుంటుందా? నేను ఈ పెళ్లికి ఒప్పుకోను. మరి ఆ సింహాద్రి గారికి ఏముంది? మీ ఆస్తిలో వాటా ఉందా? మీ ఇంటి పేరుందా? మీ వీరునామాలో షేరుందా? ఏం మాట్లాడవే, కొద్ది మాట్లాడకు, నేనే మాట్లాడుకుంటాను. కారణ జన్ముల చేత కాళ్ళు కడిగించుకునేంత సూరుడా, వీరుడా, ధీరుడా, పిత్రుడా, పుత్రుడా, ఈ ఇంటికి దత్తుడా అని పెంగళం వారి దర్బారు ప్రశ్నిస్తోంది. ఎంత మంచి మాట అన్నారు బావగారు. ఇంతకాలం నాకు రాని ఆలోచన మీకొచ్చింది. మరి సింహాద్రిని వెంటనే దత్త చేసుకుంటాను. ఏంటి పెద్దయ్య, ఇప్పుడు ఈ దత్తంత అవసరమా? ఇన్నాళ్ళు లేని ఇప్పుడు ఎందుకు? ఇంకో 4 రోజుల్లో గోదావరి పుష్కరాలు ఉన్నాయి, అక్కడికి నా కొడుకుతో వెళ్లాలనుందిరా. అందుకు ఇంత తంత అవసరమా? అనవసరంగా ప్రతి మంది ప్రతి రకాలుగా అనుకోవడం తప్పితే. అదే ఆ నోళ్ళు మూయించడానికే చేస్తున్నాను. ఏమో పెద్దయ్య, నువ్వెన్నన్నా చెప్పు, నాకు మాత్రం ఇష్టం లేదు. పోన్లేరా, నీకంత ఇష్టం లేకపోతే వదిలే. అది నీ మనసులో లేనప్పుడు బలవంతం చేసి ప్రయోజనం ఏమిటి? నేను పోయాక నీ చేత తలకొరివి పెట్టించుకోవడానికి ఏ సిద్ధాంతాలు రాదాంతాలు అడ్డు రాకూడదని ఈ ఏర్పాటు చేశాను. ఇప్పుడు అలాంటి మాటలన్నీ ఎందుకులే పెద్దయ్య, నీ ఇష్ట ప్రకారమే కానివ్వు. కానీ ఒకటి, నేను నీకు చేసే పనుల్ని, నీ దగ్గర నాకున్న చనువుని మాత్రం ఎవరికి ఇచ్చేకు పెద్దయ్య. పెద్దయ్య అమ్మాయి గారు, పనిలో పని పెద్దయ్య గారు మీ పెళ్లి సంగతి కూడా మాట్లాడాల్సింది. ఇంకా తనతో మాట్లాడితే ఏంటి, ఇప్పుడు నాకు వరసైనడు. రాజా అలా ఉన్నారా? పద. ఏంటి? నేను నీకు గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. కానీ నమస్కారం. నమస్కారం, నమస్కారం, కూర్చో. సడన్ గా దత్తత కార్యక్రమం పెట్టారేంటండి? ఇప్పటికే చాలా ఆలస్యం అయింది. అసలు మా బావగారు చెప్పే వరకు నాకు ఆలోచనే రాలేదు. కానీ పనివాడిని దత్తత, వాడు పనివాడు కాదండి, నా ప్రాణం. కడుపున పుట్టకపోయినా కన్నబిడ్డ కంటే మమ్మల్ని ప్రేమగా చూసుకుంటున్నాడు. నా పాటంటే వాడికి వేదం. అంటే రాముడికి హనుమంతుడిలాగా? కాదండి, దశరథుడికి రాముడిలాగా. అంత గొప్ప క్యారెక్టర్ ఏం కాదులేండి. అల్లుడు గారు, నామేదెందుకు రావడం? ఆయన గారి భాగవతం మీరే చూడండి. ఏంట్రా ఇదంతా? ఏమైందిరా? నేను రానంటే నన్ను కొట్టి ఈడ్చుకొచ్చాడు. బజార్ దాన్ని ఈడ్చుకురాక బతిమాలి తీసుకొస్తారా? Thank you.
అవును మామయ్య గారు, ఇంటల్లుడిని ఓ నౌకర్ తనడం, మీరు మౌనంగా చూడటం చాలా బాగుంది. ఆయనకేం చెప్పి కొట్టింది? ఆయన కాదు కదా, సిగ్గు లేకుండా ఇంటికి అల్లుడిగా వచ్చావే నిన్ను. ఇంత జరిగిన తర్వాత ఈ కొప్పల వంట కూడా వేస్ట్. వెళ్ళిపోదాం. మాట్లాడరా నాన్నగారు, మమ్మల్ని ఇంట్లోంచి వెళ్ళిపోమంటారో, వాడిని ఇంట్లోంచి పంపించేస్తారో చెప్పండి. తప్పు చేసినా తలవంపులు తెచ్చినా సింహాద్రి ఈ ఇంట్లోనే ఉంటాడు. ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా సరే నిరభ్యంతరంగా వెళ్ళిపోవచ్చు. వారానికి ఒకసారి చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతున్నావు, దీనిటికేనా? అవును. వేలకి వేలు డబ్బు తీసుకెళ్తున్నావు, దీనికోసమేనా? అవును. దానికి ఎంత కావాలో అడుగు, ఇచ్చి పంపించు. పెద్దయ్య, తను నన్ను వదిలిపెట్టినా నేను తన్ని వదిలిపెట్టలేను పెద్దయ్య. వాళ్ళ మధ్యలో మనం ఎందుకండి, వెళ్దాం పదండి. నేను చెప్తున్నా, దాన్ని వదిలే. నా వల్ల కాదు, నాకంటే అది ముఖ్యమా నీకు? అంత మాటలు పెద్దయ్య, నువ్వు నా దేవుడివి. అయితే దాన్ని వదిలే. కానీ తన నా ప్రాణం పెద్దయ్య. నీకోసం సొంత మనుషుల్ని కూడా వదులుకోవడానికి సిద్ధపడ్డారు, కానీ నువ్వు మాదిరి ఏమిట్రైతే? నువ్వు ఏ మాట కాదంటున్నా, వింట్రా నా మాట, వింట్రా. చాలకే, నా మీద నా మాట మీద గౌరవం లేని వాళ్ళు ఈ ఇంట్లో ఉండక్కర్లేదు. పెద్దయ్య, నన్ను ఎవరు పెద్దయ్య? తలుపులు, ఆ మాట తలుపులు, ఎందుకు తీసుకొని ఇక్కడ వెళ్ళిపో, వెళ్ళిపో, వెళ్ళు. అనాథగాడిని వారసుడిని చేయాలనుకుంటే అందినంత డబ్బు తీసుకెళ్లి అమ్మాయికి పెట్టాడండి వీడు, పోరా. ఇంట్లో ఎవరున్నారా? ఎవరు లేరు సార్, అందరూ పుష్కరాలకు వెళ్ళారు. రావయ్యా, బాక్స్ వేయించారా? సమాధానం చెప్పాల్సింది నువ్వు. ఇతన్ని చూసావా?
లేరండి. ఎక్కడికి వెళ్ళాడు? కొవ్వూరు వెళ్ళారు. పుష్కరాల్లో స్నానం చేస్తే ఇందిరమ్మకి నయం అవుతుందని ఎవరో చెప్తాను, మీరెవరండి? అలా పక్కన కూర్చోండి బాబు, పిలుస్తాను. సరని సింహాద్రి ఏడ్చాడు. తన కళ్ళల్లో నేనెప్పుడు నీళ్లు చూడలేదండి. సింహాద్రి నా గురించే కదండి ఇంట్లోంచి గెంటేశారు. నేనే వెళ్ళిపోతాను, సింహాద్రిని మీతోనే ఉండనివ్వండి. కాదనకండి, మీరేనా చెప్పండి. ఏమండి, మీ కాళ్ళు పట్టుకుంటారా? కనిపించాడా? లేదన్నా. అటల్లి వెతకండి. చల్లగా
అలిగింత రాచిలక కథ కంచికి చేరాక నాతో మాట్లాడేదెవరి. నిన్ను ముక్కలు ముక్కలుగా నరికిన పాపం లేదురా. అవసరమైతే ఫారెన్ నుంచి స్పెషలిస్ట్ ను పిలిపించండి. మనీ ఇస్ నాట్ ఏ ప్రాబ్లం. ఇతను బతికి తీరాలి సార్. ఇక్కడ ఉండకూడదు సార్. రండమ్మా. సింగమలై మీ ఇంట్లో పనివాడిగా ఉన్న సింహాద్రి ప్రాణం మీదకొస్తే ఎంతమంది విలవిల్లాడుతున్నారో చూసారా సార్? మీరు ఇంట్లో స్థానం లేకుండా గింటేసిన సింహాద్రిని ఎన్ని కోట్ల మంది గుండెల్లో దాచుకున్నారో చూసారా సార్? ఇంతమంది అభిమానం దక్కడానికి అతని దగ్గర ఏముంది సార్? డబ్బు లేదు, ఆస్తి లేదు, అధికారం లేదు. అతని ఆయుధమేమిటో తెలుసా సార్? 10 మంది బతకడం కోసం ఒకణ్ణి చంపినా మనం చచ్చినా పర్వాలేదు అని మీరు చెప్పిన ఒకే ఒక్క మాట. ఆ మాటే మా రాష్ట్ర ప్రజల పాలిట వరమై సింహాద్రిని సింగమలైగా మార్చింది సార్. ఇంకా నిజం చెప్పకపోతే ఆ పాపం నాదవుతుంది అయ్య గారు. పెద్దమ్మాయి గారి గురించి మీరు అమ్మగారు బాధపడటం చూడలేక సింహాద్రి మిమ్మల్ని కలపాలనుకున్నాడు. ఎలాగైనా సరే అల్లుడు గారిని ఒప్పించి తీసుకొద్దామని నేను సింహాద్రి శబరిమల వెళ్తున్నామని అబద్ధం చెప్పి త్రివేంద్రం వెళ్ళాం. వీళ్లు మా రాష్ట్రంలో అడుగు పెట్టేసరికి అది రాష్ట్రంలా లేదు, రావణ కాస్టంలా ఉంది. భాయ్ సాబ్ అనే మాఫియా లీడర్ గుప్పెట్లో ప్రభుత్వం ఊపిరడక చస్తోంది.
వేలెత్తి చూపడానికి జనానికి ధైర్యం లేదు, నోరెత్తడానికి అసెంబ్లీకి దమ్ము లేదు. భాయిసాబ్ గాడిది రాజ్యం, వాడి తమ్ముడు బాలన్నాయర్ గాడిది భోగం. మధ్యాహ్నం తిను. సరే అక్క, 2 రూపాయలు సార్. సార్ పాలిష్ బూట్ పాలిష్. బాయ్ సాబ్ దుబాయ్ నుంచి ఫోన్ చేశాడు, రావడానికి ఇంకా 2 నెలలు పడుతున్నట. ఆ మాధవ్ అనుకుంటే ఇంకా డబ్బులు ఇవ్వలేదు, చేసేయమంటావా? సాయంత్రం వరకు చూడు. 2 రూపాయలు సార్. అంత బలిసిందా వచ్చిందవరే పాలన్నాయర్? కనపడ్డా కనపడకపోయినా అడుగుల శబ్దం వింటే గుర్తుపట్టాలి. అన్న కాళ్ళు దండ పెట్టరా, దండ పెట్టు. చల్ చల్ ఇప్పుడు వాడు ఎవరి పేరు చెప్తే వాడికి పార్టీ టికెట్, వాడు రికమెండ్ చేసిన క్యాండిడేట్ కి క్యాబినెట్ పోస్టు, వాడు సపోర్ట్ చేసిన వాడు సీఎం, వాడు నడి రోడ్డులో మానభంగం చేస్తే చప్పట్లు, మర్డర్ చేస్తే పూలదండలు, స్మగ్లింగ్ చేస్తే ఊరేగింపులు. ఎవడాప్తాడ్రా వాడిని? వాడి నోట్లో జల్లుని తీర్థంగా తాగే ఈ రాజకీయ విధవలున్నంత కాలం ఏం పింగలనరా వాడిని? అరే నీకు బీపీ ఎక్కువైనట్టుంది, ఓ వారం రోజుల పాటు మన ఆశ్రమంలో చేరి ట్రీట్మెంట్ తీసుకో. విధవ కామెంట్స్ చేయకు, మా వల్ల కాకపోవచ్చురా. వాడి అంతు చూడ్డానికి ఎవడో ఒకడు వస్తాడు. అప్పటి వరకు ఈ యూనిఫామ్ ఎందుకు, ఈ లాఠీ ఎందుకు? లా అండ్ ఆర్డర్ ని టీవీగా నిలబెట్టడానికే సార్ ఈ లాఠీ ఉండేది, అంతేగా నేల మీద పీనుగులా పడి ఉండడానికి కాదు. ఇదిగోండి. ఏ ఊరు? విశాఖపట్నం సార్. తెలుగుదేశం అండి. అదేనండి, సింహాచలం పక్కనే ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ అండి. జోకులా, కీళ్లు విరిగిపోతాయి. నువ్వు ఉండరా సార్. నమస్కారం సార్. తమరేమో చూడడానికి డాక్టర్ మా హస్బెండ్ లా ఉన్నారు, ట్రీట్మెంట్ కోసం వచ్చాను సార్. కాస్త సిఫార్సు చేయండి. ఈయనేమో గంటేశ్వరలా ఉన్నారు. సిఫార్సులు ఏం అక్కర్లేదు, రిసెప్షన్ లో నా కూతురు ఉంటుంది, వెళ్ళి కలవండి. అయ్య బాబోయ్, సార్ భలే సాఫ్టే, మరే ఏ సారే సురుక్కుమంటున్నారు. నువ్వు రారా? ఉంటాం సార్. ఉంటాం సార్. ఏమంటా ఎవరెక్కడ? వస్తున్నా వస్తున్నా. పేరేంటి? సింహాద్రి. వయసు ఎంత? అయ్య బాబోయ్, అంత మాట అడిగేశారేంటండి? మా వాడు కొంచెం సిగ్గు చూడిందిలే అమ్మా, ఏజ్ తక్కువ, రేంజ్ ఎక్కువ. జబ్బేంటి? మరే కళ్ళు తిరిగి పడిపోతున్నానండి. నాన్సెన్స్, ఇలాంటి జబ్బు నేను ఎక్కడా వినలేదు. వినుంటారులేండి, ఈ జబ్బు పేరు తడిక తద్దిని కానీ మనోడి చేత రీసెంట్ గా రిపేర్ కటింగ్ చేయించుకుని రంగంలో దిగింది. సపోజ్ మీరు ఆ దృష్టితో చూశారనుకోండి, మనోడుకుంటే తద్దినిగా 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 కొట్టుకుని ఠపామని పడిపోతాడు. ముందు మీరు బయటకు నడవండి. అవుట్, గెట్ అవుట్, అవుట్. అమ్మో, నువ్వేదో చెడుగా ఆలోచిస్తున్నావమ్మా, ఊగిపోతున్నాడు.
ఇంకేం లేస్తాడు తల్లే. శివాద్రి నీ తడికి ఇక్కడ సెటిల్ అయిపోతాను, ఆ శిక్షకు నేనేం చెప్పుకో ఆయన. శివాద్రి అయ్యా అయ్యా మారి నిక్కిన ఓ రోషం పరి ముక్క ఏకండి వెళ్ళిపోతుంది అయ్యా. శివాద్రి ఎందుకో నిజంగా చెప్పేనా? కాదు, గిద్దల సోళ్ళు కాళ్ళని కుంటు గ్లాసం కాడి నీకెందుకు ఎలాంటి విషయాలండి అయ్యా. ఏం జరిగింది నాకు ఇప్పుడు? ఏమైంది? ఏం చెప్పమంటావయ్యా? లే చెప్తారు. ఏంటమ్మా ఏంటి గొడవ? చూడండి అమ్మగారు, జబ్బనొత్తే అమ్మగారు బయటికి గంటేస్తున్నారు. చిన్న చిత్తగా దూరం కాదండి బాబు, వైజాగ్ నుంచి వచ్చాం. వైజాగా? ఇందు ముందు వీళ్ళని జాయిన్ చేసుకో. వీళ్ళ జబ్బు నీకు తెలియదమ్మా? అబ్బా జబ్బులు రకరకాలుగా ఉంటాయమ్మా, ముందు వీళ్ళకి రూమ్ అలాట్ చేయి. వెయిటింగ్ హాల్లో తగలడండి, నేను వస్తాను. చాలా దూరం ప్రయాణం చేసి వచ్చారు, వెళ్ళి రెస్ట్ తీసుకోండి. అలాగే అక్క మహాలక్ష్మిలా ఉంది కదరా. మరే అంతా మన పెద్ద పులికే. అది పద ఏంటి ఇవన్నీ రుద్దిస్తారా తాగిస్తారా? ఏమో చెయ్యి ఇక్కడ వేస్తే షాక్ అక్కడ వచ్చిందంటే వైర్లెస్ తెచ్చి. అబ్బా ఏం లేదండి, బండికి గుర్రాన్ని కడతారా ఎద్దును కడతారా అని చూస్తున్నాం అంతే. ఓ అంటే ఇది గాడిదను అన్నమాట. అమ్మడం తిదిగా చెప్తుంటే వినబడట్లేదా? ముట్టుకోకూడదంట. అయితే మేమెందుకు ముట్టుకుంటాం? నిన్ను ఇది పేరు జాగ్రత్త అండి. వదులు వదులు వదలమంటుంటే వదులు వదులు. వైజాగ్ లో మీరు ఎక్కడుంటారు? పెదవాళ్తేనండి. అక్కడ రాంభూపాల్ వర్మ గారు అని ఉండేవారు తెలుసా? మా ఏరియాలో ఆయన తెలియని వాళ్ళు ఎవరు ఉంటారండి? చాలా పెద్ద మనిషి అండి, పెద్ద మనసున్న మనిషి అండి. అయ్యో అయ్యో బాబు అయ్యో, ఇదేంటండి బాబు ఇంత పుట్టి ఇచ్చేశారు? మా జానకమ్మ గారులా మీది పెద్ద చెయ్యే. నీకు ఆవిడ కూడా తెలుసా? రాములూరు తెలిసిన వాళ్ళకి సీతమూరు తెలియకుంటారేంటండి. ఇప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు? నలుగురు మంచి కోరే వాళ్ళు, నాలుగు కాలాల పాటు చల్లగా ఉంటారమ్మా. కాకపోతే ఆయనకొకటే ఒక బాధ, పైకి మహారాజులా కలకల్లాడిపోతున్నా ఆయన కళ్ళ వెనకాల దాగున్న కన్నీటి పొర తెలిసిన వాళ్ళకి ఎప్పుడు కనిపిస్తూనే ఉంటుంది. మీకు తెలియదేమో లేండి, వాళ్ళ పెద్దమ్మాయి ఆయనకి ఇష్టం లేని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. చూశానండి, ఆయన కష్టం గురించి చెప్తే మీ కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. అదండి ఆ మనిషి గొప్పతనం. అసలు రాంభూపాల్ వర్మ గారు సరస్వతి, ఆ మనిషి చచ్చి పాతికేళ్ళైంది, ఇప్పుడు సోది చెప్పించుకోవాల్సిన అవసరం లేదు. ఇంకొక్కసారి ఆ మనిషి పేరెత్తారంటే చేట కూర్చు వెళ్ళం. మొత్తానికి జబ్బు నాటకం మట్టికి ఎరగేస్తాం. అమ్మాయితో కొంచెం జాగ్రత్తగా ఉండు, గూపులో గుండ్రాలు తీసి గుద్దుకుంటున్నావు. గుద్దుకున్నా రుద్దుకున్నా అంత డ్రామాయే కదరా. ఇది మట్టికి అక్కడ బయటపడ్డానికి వీలు, ఎక్కడైనా లీక్ అయిందనుకో. లీక్ అయిందమ్మా, ఇక్కడ ఇక్కడ లీక్ అయింది. ఏంటి మొహాలు చూసుకుంటున్నారు? జబ్బు పేరుతో నాటకం ఆడతారా? జ్ఞానం ఇల్లే, మీ దొంగ రోగం బయటపడిందంటే నాలాంటి జంజుంటోగుల పరిస్థితి ఏంట్రా? అసలు ఏ కాలు లేని కబోదిని. పర్టికులర్ గా నా పరిస్థితి ఏంట్రా? నీ ఎందడా మనుషులు కాళ్ళు లేని కబూదా? ఈ కేసుతో కొంచెం తేడాగా ఉందే. జబ్బు గబ్బు లేకుండా లబ 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 తింటున్నావేట్రా?
నీకు సపరేట్ గా చెప్పాలా? చేశానంటే మనిషిని కాదు రే. నువ్వేం చెప్తే చేస్తావు, చెప్పనా? ఇప్పుడే చేసేస్తావు. ప్రతిరోజు మీకు వచ్చేటువంటి జీడిపప్పు, బాదం పప్పు, ఫ్రూట్స్ నా దగ్గర ఉన్నాయి. అలాగేనా? ప్రతిరోజు నువ్వు నాకు కాలు నక్కాలి, సాయంత్రం నువ్వు నాకు ఒళ్ళు పట్టాలి. తేడా వచ్చిందో మీటర్ తెప్పేసుకుంటా. వద్దులే అన్నా. అరే నువ్వు పని చెయ్యి, చేరు చూసుకుంటా. సరదాగా తెల్లగాలి తిప్పు. నేనా? నేను ఆనంత దీర్ఘ తీసావేంట్రా. సౌండ్ పెరిగిపోతుంది బాబోయ్, సౌండ్ పెరిగిపోతుంది. నేను దోస్తానన్నా. అరే తొట్టే కాలు మీద కాలేసుకో, కాలు కాలు మీద కాలేసుకో. అరే నువ్వు పోనీరా. అరే తొట్టావు అయ్యా, కళ్ళు దుబ్బయ్యా, మీ దగ్గర వాళ్ళతో చూసుకో. నువ్వు ఆగరా. అరే ముట్టావు, కొంచెం లుంగి పైకెత్తుకో. ఏంటండి? లుంగి పైకెత్తుకో. ఇంకోది లేపరా, ఇంకోది లేపరా. లేపానండి. అక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ 2 inches కిందికి రా. 2 inches వచ్చానండి. ఆహా, అక్కడ దురద పెడుతుంది, గోకోరా. ఏంట్రా అలా చూస్తున్నావేంట్రా? నొక్కనా? కొద్ది లెఫ్ట్ రారా. అయ్యే సమ్మగుంది, కొద్ది స్లో స్లో. రైట్ 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 రా. అమ్మా వస్త్రం సరసీరు సహార వక్షస్థల శోభిక. నమస్కారం అండి. రే పంతులు, బ్రహ్మోత్సవాల్లో బాయ్ షాప్ కి రావాల్సిన మామూలన్నీ పైసా తేడా లేకుండా రావాలి. అలాగే బాబు. బాబు ఇది భగవంతుడి హారతి. అన్నని పడిగితే హారతి కాదురా, ఒళ్ళంటించుకొని నేను అందివ్వాలి. అర్థమైందా? అలాగే బాబు. ఏంటా చూపు, తల దించు, తల దించు బే. బాలన్ సార్, బాలన్ సార్, ఇతను నా ఫ్రెండ్ బంధువు. ఈ ఊరు, ఈ ఊరు కాదు, ఆంధ్ర వాళ్ళ. తల దించు. నీ గురించి తెలీదు, వదిలే. తల దించు, దించు, వదిలే ప్లీజ్. అనా ఫోన్. బాయ్. చావాలనుందా? బాలంతో పెట్టుకుంటే హాస్పిటల్లో కాదు, మార్చురీలో ఉంటావు. ఆంధ్రావాలా. కందామే అమ్మా, అమ్మా అంటే వీడికి కాళ్ళు బాగానే ఉన్నాయన్నమాట. టైంకి పళ్ళు, పాలు, పప్పులు దొబ్బి తింటానికి పేషెంట్లు యాక్ట్ చేస్తున్నాడా? ఎక్కడికి, ఎక్కడికండి? అని చంపేస్తాను. ఆయన నిన్ననే మాట్లాడాడు, నా చేత ఎంత సర్వీస్ చేసుకున్నాడు వాడు చంపేస్తాడు. తలుపులు. ఆడి విషయం బయట పెట్టామనుకో, మన విషయం బయటపడదు. అబ్బా నా అవిశనత ఆవిరి చేశాడు కదా. అమ్మా, అమ్మా అని పిలిచిన ఆలకించవేమమ్మా. ఏంట్రా అలా చూస్తున్నావు? తీసుకెళ్లి పడుకోబెట్టాలని తెలీదా? నా త్వరగా వస్తానన్నా. కంట్రోల్, కంట్రోల్ తలుపులు. నెమ్మది, నెమ్మదిగా. ఇంత అర్ధరాత్రి పూట బయటకు ఎందుకు వెళ్ళారు సార్? ఏంట్రా ఎంక్వైరీనా? పీక మీద కాలేస్తో. ఓహో,
నా కాలు లేవు కదా, పని చేయరా, నీ పీక మీద నీ కాలు తొక్కో. నా పీక మీద నా కాలు కట్ట కట్ట కట్ట. అంటే అన్న ఇప్పుడు మరి తన కాలు తన పీక మీద వేసుకోవడం ప్రాక్టికల్ గా మరి? ఓకే ఓకే ఓకే, నువ్వు పక్కెళ్ళు పక్కెళ్ళు. ఒరే నిన్ను చూస్తుంటో చిలిపి ఆలోచన వస్తుందిరా, నువ్వు చక్కగా ఆంటీలా చీర కట్టుకొని తల్లో మల్లెపూలు పెట్టుకొని సుకుమారగా నా కాళ్ళు ఇక్కడ ఇక్కడ నిమ్మలేనండి. బాబు అలా చూసేస్తానంటాడు బాబు, చూడొద్దని చెప్పడానికి పిలిచాను. చూస్తే చూసారు గాని మనసులో ఏమనుకోకుండా వెళ్ళిపోండే, ఇక్కడ నుంచి పడ్డానంటే నా శాంతి కలంతే. అరే తలుపులు, నా కళ్ళు తిరిగిపోతున్నాయి బాబోయ్, అరే తలుపులు, అలా చూడద్దమ్మా, నీ దండ పెడతాను, అలా చూడద్దమ్మా, అమ్మో అమ్మో చెట్టు పడుకుని చూపిస్తాడు తల్లే, అమ్మో తట్టడగర తట్టడగర చూడద్దమ్మా, పడిపోతున్నా పడిపో పడిపోయి అమ్మో. నా పీట వదిలించుకోవడానికే కదండి. కాదండి, వద్దు వద్దు అని చెప్పినా మీరు కావాలని పైకి చూసింది. పర్లేదులేండి, చావుకి నేను భయపడట్లేదండి, భయపడట్లేదు. ఉండి మిమ్మల్ని బాధ పెట్టడం కంటే పోగొట్టడమే మంచిది. ఏంటిది నిజంతో చెప్పుందా? అయినా నేను చెడుగా అనుకుంటే కదా పడాలి. చూడమ్మా, నీ మనసులో ఎలాంటి చెడ్డ ఆలోచన లేదు, అది నిజం. అయినా అతను పడిపోతున్నాడు, అది కూడా నిజం. ఒకవేళ అతని గురించి నువ్వు చెడుగా అనుకున్నావనుకో. అనుకో అనుకోమ్మా, నిలబడతాడేమో. మెడిసిన్ లాగమ్మా, ఓ డాక్టర్ ఓ పేషెంట్ ఓ ట్రీట్మెంట్. ఒక మనిషి ప్రాణం నీ చేతిలో ఉందమ్మా, నేను ప్రేమిస్తున్నానని ఒక్క మాట చెప్పమ్మా ప్లీజ్. సిమాద్రి సిమాద్రి, ఏంటి తడికండి ఇలా స్టడీ అయిపోయింది, నిజంగా ప్రేమిస్తున్నారా? అవును. అయితే పెళ్ళెప్పుడు? పెళ్ళ అమ్మో, మా వాళ్ళు ఒప్పుకోరు. పోనీ లేచిపోదామా, లేచిపోదామా? లేచిపోదామని అడిగినందుకే మీరు నన్ను కొట్టారు. పెళ్లిపీటల మీద నుంచి ఒక అమ్మాయిని లేపుకొచ్చి మరీ పెళ్లి చేసుకున్న మిమ్మల్ని రాంభూపాల్ వర్మ గారు కొట్టడం తప్ప సార్. ఆ రోజు ప్రేమికుడిగా మీరు చేసిన పని ఈరోజు తండ్రిగా మారిపోయేసరికి తప్పుగా అనిపించిందా సార్? అప్పుడు తొందరపడింది, మిమ్మల్ని కొట్టింది మీలాంటి ఒక తండ్రి మనసే సార్. అందుకు మీరు వేసిన శిక్ష, అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు కోసం 20 ఏళ్లుగా కన్నవాళ్లు కన్నీళ్లతో ఎదురు చూడటం, వాళ్ల కడుపు కొత్త చూడలేకే సార్ మిమ్మల్ని వాళ్ళని కలపాలని జబ్బు వంకతో ఇక్కడ చేరారు. సార్, మా ఇంటి ఆడపడుచుని పెళ్లి చేసుకుని అన్నీ ఇచ్చారు, అమ్మా నాన్నని కూడా ఇవ్వండి సార్. సరస్వతి, రేపే మనం వైజాగ్ వెళ్తున్నాం. ఈ జన్మలో మారవనుకున్నాను, మారావురా. ఈ పోలీస్ బుద్ధికి నీ పవర్ అర్థం కాక తప్పుగా వాగాను, ఐఎమ్ సారీ. పర్వాలేదు సార్. రాండి టికెట్లు రెడీ. అబ్బా ఎన్నేళ్ళైంది నాన్న చూసి. సింహాద్రి, నా అన్న మమ్మల్ని రాణిస్తారంటావా? అబ్బా పెద్ద దగ్గర మనం ఎంతంటే అంతే, మనకు తెలుసు కదా ఆయన ఎక్కడ నొక్కాలు. అసలు ఆయన కడుపును పుట్టలేదనే మాట కాని ఆ ఇంటికి టోటల్ మనమే. అయితే నాన్న మాట తప్పలేదన్నమాట. మాట తప్పడం ఏంటండి? నా తర్వాత అమ్మకి మళ్ళీ బిడ్డ పుట్టబోతోందని తెలిసి తమ్ముడు కావాలా చెల్లెలు కావాలా అని నాన్నని అడిగారు. నేను తమ్ముడు కావాలన్నాను, చెల్లెలు పుట్టింది. అప్పుడు నేను అలిగితే తప్పకుండా తమ్ముడిని ఇస్తానని నాన్న మాటిచ్చారు. ఆ మాట నీ రూపంలో తెచ్చుకున్నారు తమ్ముడు. ఆ కన్నీళ్ళేమిటి?
అరే ఒరే ఎరా సింహాద్రి అని పిలవడం తప్పితే పరచపెట్టి ఎప్పుడు ఎవరూ పిలవలేదు. తమ్ముడు అనేసరికి ఏదో కొత్తగా ఉంది. తమ్ముడు అన్న ఒక్క పిలుపుతో అతని రుణాన్ని నువ్వు తీర్చుకున్నావు, మరి నేనే ఇవ్వాలి? వాడు ప్రతిఫలం ఆశించి ఇక్కడికి రాలేదండి. కావచ్చు, కానీ ఇవ్వడం నా ధర్మం. ఇస్తాను. ఏం ఇస్తారు? అతను ఒప్పుకుంటే ఇందునిచ్చి పెళ్లి చేస్తాను. నువ్వెంత రుద్దినా తైలం దండగా తప్ప కాళ్ళు రావమ్మా. దాతుముష్టినిచ్చే ఆహారం ఇచ్చితే ఏమైనా ప్రయోజనం ఉండొచ్చు. అంటే ఓ 4 సున్నుండలు, 1 లీటర్ బాదం పాలు, 5 కిలోల జీడిపప్పు శాంక్షన్ చేయించావనుకో. కష్టమైనా తింటా. అంత అక్కర్లేదులేమ్మా. మా సింహాద్రి ఇచ్చే ట్రీట్మెంట్ తీసుకుంటామంటే పంచగట్టి పరుగో పరుగు. ఏంట్రా నోరు ఎక్కువ లేస్తుంది ఏంటి? ఆ సింహాద్రి గారి డాక్టరా? ఎక్స్ట్రా చేస్తున్నావేంట్రా? జబ్బు డాక్టర్ జాయింట్ అయిపోయారేంటి? మోహిని అక్కడ పనిచూడు. అయ్యర్ సింహాద్రి ఇలాంటి జబ్బుకి ఏదో వైద్యం చేస్తట? చేని వద్దంటే వృధాసే, మా కాలు రావు. మా ఊళ్ళో అల్లిపురం అప్పరావు గడు కూడా ఇదే పోషణ అన్నమాట. మన తెలిపెత్తం బిత్తర వైద్యంతో గంటలో ఏసి పరిగెత్తాడు. తలుపులు వస్తున్నా వస్తున్నా. అది తగ్గిపోద్దులేమ్మా, తగ్గిపోద్దులే. కాలు పైకి ఎత్తమ్మా. అది ఏంటి బాసు, స్పర్శ తెలుస్తోందా? దురదైనా ఉండాలే. లేదు నాయనా. ఏంటి దురద లేదా? అయితే మంత్రం చదవాల్సింది. సరే. చిన్న గంజాం పెద్ద గంజాం చీరాల బాపట్ల నెల్లూరు చిన్నూరుపేట నరసరాపేట సత్తెనపల్లి. ఇప్పుడు తెలిసిందా స్పర్శ? కాళ్ళల్లో స్పర్శ జ్ఞానం లేదు అంటే మోకాళ్ళల్లో బ్రేక్ పడి ఉంటుంది. అదే 2 అంగుళాల కింద. ఇప్పటికైనా తెలిసిందా? మరి ఆ కళ్ళలో నీళ్ళేంటమ్మా? నయం కానీ నా జబ్బు గురించి మీరు తీసుకుంటున్న శ్రద్ధ చూస్తుంటే గుండెలో నుంచి ఆనందం పెడల్మని తన్నుకొచ్చి కళ్ళలో నుంచి కారిపోతున్నాయి. ఆనంద బాష్ప, ఆనంద పరవశం అప్పా. అయితే దగ్గరకు వచ్చావు. అల్లిపురం అప్పారగాడు కూడా ముందు ఆనంద బాష్పలు వచ్చాక కాళ్ళు వచ్చాయి. అయితే ఇంకా తెలియట్లేదా? ఎలా తెలుస్తుంది? అలవాటు పడ్డ తిండి దెబ్బల్ని బాగా డామినేట్ చేస్తున్నట్టుంది. రే తలుపులు, ఇవాళకి ఇది చాలు గాని, రేపు చూసుకుందాం పదరా. పద అవునరా తలుపులు, ఇంకోసారి ట్రై చేస్తా బాగా. ట్రై చేయించేందుకు సింహాద్రి అంటే సింహాద్రరా, సింహాద్రి అంటే సింహాద్రే. ఎట్లాంటి వాళ్ళైనా సరే గొడవ పడితే కలిపేస్తాడు, ఎంత వాళ్ళైనా సరే ఎదిరించేస్తాడు. రేయ్ మై ఫ్రెండ్ సింహాద్రి అంటే సింహాద్రరా, సింహాద్రరా, సింహాద్రే. వీడికి ఫుల్గా ఎక్కేసింది. గెంటేంట్రా? ఏంటే నన్ను బయటికి గెంటేస్తావు? ఎవడైనా సరే ఛాలెంజ్ రా.
ఇవన్నీ తీసుకెళ్లి కార్లో పెట్టు. నేను కస్తూరికి బట్టలు తీసుకుని బిల్లు కట్టేసి వచ్చేస్తాను. సారీగా లొన్ను కారిస్తాను. యాంటోనీ, ఏదో కొనాలన్నావు కదరా? అది అది సిగ్గుపడతావేంటి చెప్పు. అది నా సెకండ్ సెటప్కి జాకెట్ లోపల వేసుకుంటారే బ్రా. అది బ్రా సైజ్ ఎంత తెలీదన్నా. తెలీదా? వీళ్ళలో ఎవరి సైజ్ ఉంటుంది? నీ బ్రా సైజ్ ఎంతే? ఏయ్, నిన్నే నేను నీ బ్రా సైజ్ ఎంతే వినపడటం లేదా? చూడా సైజు, బ్రా సైజు. అయితే నన్నే చూసుకోమంటావా ఏంటి? హలో పెద్దమ్మా, నేనే అక్క నొప్పించాను. మనం వచ్చాక ఒప్పుకుండా ఉంటారండి పెద్దమ్మా. రేపే బయలుదేరుతాం అక్క. హాయ్ బాబోయ్, బంగారం. ఎంత ప్రేమగా చూసుకుంటున్నాను మీ అందరినీ, ఎంతో ప్రేమగా. మూడు నెలల నుంచి ఎవరినైనా రేప్ చేశాను, ఎవరినైనా మర్డర్ చేశానా, ఏమైనా అన్నానా? లేదే. ఏమడిగాను దీన్ని? ఏమడిగాను దీన్ని? కేవలం దీని బ్రా సైజ్. మరి ఇదేం చేసింది? ఏం చేసింది? 10 మందిలో ఈ బాలనాయర్ని చంపదెబ్బ కొట్టింది. లోకమైపోయాను, చాలా లోకమైపోయాను. దీన్ని వదిలిపెట్టకూడదు. రండ్రా అక్కతో మాట్లాడతావా? ఇదిగో అక్క. అక్క, 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 అక్క. అదే అన్నా, నేచర్ క్యూర్ సెంటర్లో ఉంటాడు. ఇక్కడికి ఎందుకు వచ్చాడు? పొద్దున దాన్ని ప్రాసెస్ అడిగితే చెప్పలేదు కదన్నా. వీడు చెప్పడానికి వచ్చింటాడు. అయితే వెళ్ళాడు. Thank you.
దాని ప్రాసెస్ చూసావా? ఎన్నిసార్లు జరగాల్సింది అక్కడ. అమరేంద్ర గారు, అన్యాయాన్ని అరికట్టడానికి దేవుడు గుళ్ళోంచి రాడు, అలా జనంలోంచి పుడతాడు. ఏమైందిరా? బాయసాబ్ తమ్ముడు బాలనాయర్ని, వాడి అనుచరుల్ని సింహాద్రి చంపేశాడు. సింహాద్రి పద, ఎక్కడికి రా. ఇక్కడి నుంచి ఎక్కడికైనా దూరంగా. ఆ బాయసాబ్ వచ్చి మమ్మల్ని చంపేలోపు ఎక్కడికైనా వెళ్ళిపోవాలి. అర్థం లేకుండా మాట్లాడకు. సింహాద్రి బాలన్ గారిని చంపినప్పుడు జనం ఎలా జేజలు పలికారో తెలుసా? ఇవాళ వీణ్ణి చంపినవాడు రేపు బాయిసాబ్ని అడ్డంగా నరికేస్తాడని. ఇంకేం మాట్లాడద్దు. నా భార్యను చంపారన్న ఆవేశంతో సింహాద్రి వెళ్లి వాళ్ళందరినీ చంపాడు. అంతేగాని జనాల కష్టాలు తీర్చడానికో, రాష్ట్రాన్ని ఉద్ధరించడానికో, రౌడీజం రంగులు పూసుకోవడానికో అతనికి రాలేదు. దయచేసి మమ్మల్ని అందరూ వదిలేసి రా సింహాద్రి. సింహాద్రి, జనం నీ మీద పెట్టుకున్న ఆశల్ని, నమ్మకాన్ని వదిలేసి వెళ్ళిపోతావా? సింహాద్రి, మాతో వచ్చే ప్లీజ్. Thank you.
గుళ్ళో వాడికి అభిషేకం చేసి హారతలిచ్చారన్నా. పిచ్చి కుక్కల్లా మన వాళ్ళని తరుగుతుంటే జనం ఆనందంతో పొంగిపోయారన్నా. వాడి ఊరు పేరు తెలియకపోయినా వాళ్ళని ఉద్ధరించి అన్నొచ్చాడని అందరం సంబరపడిపోతున్నారన్నా. రెండు రోజుల్లో మనందరం వైజాగ్ వెళ్ళిపోదాం. ఏమంటారు సింహాద్రి? సింహాద్రి ఎక్కడున్నావురా? నిన్ను చూడాలనుంది. నా కోసం కాదు, నీకు జై కొట్టి అభిషేకం చేశారే వీళ్ల కోసమైనా రాలా. నీకు మంచి నీళ్ళిస్తాను. నువ్వు జై కొట్టిన వాడిని పిరికి పందా అని ఒక్క మాట అనరా, నీళ్ళిస్తాను. మా అన్న దాక్కోడు, త్వరలో వస్తాడు, నిన్ను వదలడు. రమణ రమణ రా. సింహాద్రి నా మాట చెయ్యి తీయండి. వద్దు సింహాద్రి, చెయ్యి తీయండి. సింహాద్రి వాడు సామాన్యుడు కాదు, చంపేస్తాడు. చేస్తా. 10 మంది చల్లగా ఉండడం కోసం ఒకటి చంపడానికైనా నీ చావడానికైనా సిద్ధం. సింహాద్రి, సింహాద్రి వాడు వచ్చేలా లేడన్నా. వస్తాడు వస్తాడు. నువ్వా, నువ్వా నా తమ్ముడిని చంపింది? నా వాళ్ళని వెంటాడి నరికావంటే కాకలు తిరిగిన గూండావనుకున్నాను. సరిగ్గా మూతి మీద మీసం కూడా మొలవలేదు కదరా. ఏం చూసుకుండ్రా నీకు ఈ తమ్ము? నీ స్టేటు కాదు, నువ్వు పుట్టిన ప్లేసు కాదు, నువ్వు మాట్లాడే భాష కాదు. ఎలా వచ్చిందిరా నీకంత రోషం? రా. నీ చావు చూడ్డానికి నీ మీద ఆశలు పెట్టుకున్న వాళ్ళందరినీ రప్పించాను. మగాడివైతే ఎప్పుడు చూపించు నీ పవరేంటో. చూడన్నా.
నీ భాష నీ ఊరు అని నీలిగావు కదరా, రొప్పుతున్నావే, ప్రాణ భయంతో కొట్టుకుంటున్నావే, గుండె బెదిరి గుండాయిసం మీద పడిందా, రొమ్ము పగిలి రౌడీయిజం చచ్చిందా, కాలు దువ్విన రోషం ముందు కిరాయి గుండాల బలం ఎంతరా, నా కాలి దుమ్మంతా నీ కళ్ళెదుటే నీ సామ్రాజ్యాన్ని కూలదోసి పిచ్చి కుక్కలా నిన్ను నడివీధిలో పరిగెత్తిస్తా. అప్పటి వరకు ఇక్కడే ఉంటా. ప్రాణభయంతో కొట్టుకునే నీ గుండెల్లో గుణపంలా దిగబడతా, తొడగొట్టి తుఫానులా త్రివాండ్రం నడి పొట్టున నిలబడతా. నువ్వు ఆంధ్ర సింహాద్రివి కాదన్నా, మా కేరళ సింగమలై. ఈ సింహాద్రి మీసం మీద చెయ్యేస్తే పాతాళం నుంచి అగ్నిపర్వతం బద్దలై పైకి లేస్తుంది, మాడిపోతాం. సింగమలై సింగమలై వందమర. క్యాబినెట్ లో భాయ్ సాబ్ను అరెస్ట్ చేసే ప్రపోజల్ చేస్తానన్నాడు సీఎం. అదే జరిగితే నువ్వు అనుకున్నది సాధించినట్టే. ఏంటండి ఇక్కడ నిలబడ్డారు? నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు సింహాద్రి. అరవింద్ ఇక్కడ ప్రాణాలు పోస్తారు, ప్రాణాలు తీసే వాళ్ళకి స్థానం లేదు. ఒకసారి ఎందుకమ్మా? నేను కోరుకున్నది సింహాద్రిని, నువ్వు వెళ్ళిపోమన్నది సింగమలేని. నాకేం బాధగా లేదు నాన్నా. అమ్మ చనిపోయాక ఇంకా ఇక్కడ ఉండాలనిపించట్లేదు నాన్న. ఏదైనా దూరంగా వెళ్ళిపోదాం నాన్న. ఎటువంటి సంబంధం లేదు, మీతో గొడవ పడ్డాక మా ఇంటి గుమ్మం కూడా తొక్కనివ్వడం లేదు. నన్ను వదిలేయండి ప్లీజ్. అన్నా అన్నా, కథ అడ్డం జరిగింది. సింగమలై బలం పెరిగిందని సీఎం వాడు దూకేశాడు, నిన్ను అరెస్ట్ చేయమని అరెస్ట్ వారెంట్ కూడా ఇచ్చాడు. నేను ఒప్పుకోనంటే ఒప్పుకోనని చెప్పానన్నా, నా హోమ్ మినిస్టర్ పదవే పీకేస్తానన్నాడు. అంతేకాదు నువ్వు ఎదురు తిరిగితే నిన్ను ఎన్కౌంటర్ చేసి పారేయమన్నాడు. ఆ సీఎం ఎక్కడున్నాడు? మంత్రులతో కలిసి ఢిల్లీ వెళ్తున్నాడు, ఇంకో 20 నిమిషాల్లో ట్రైన్ లో ఉంటాడు. బాయ్ సాబ్, అదే ట్రైన్ లో నా బిడ్డతో పాటు నేను వెళ్ళిపోవాలి. నా బిడ్డ దిక్కులేదా అని చెప్పి బాయ్ సాబ్ ప్లీజ్. బాయ్ సాబ్ ప్లీజ్. వదిలేండి రవిని. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ సాబ్, థ్యాంక్ యూ.
వాడిని ఇక్కడే లేపేస్తే పోయిదిగా. సూట్ కేసు, అందులో బాంబు పెట్టడం, ఇవన్నీ అవసరమా? ఆ అరవింద్ గారు సీఎం ఎక్కే ట్రైన్ ఎక్కుతున్నాడు రా. మొత్తం అందరూ ఒకే దెబ్బకి. హలో అన్నా, బాయ్ సాబు అరవింద్ గారు బ్రీఫ్ కేసులో బాంబు పెట్టాడు. సీఎం వెళ్తున్న ట్రైన్ లోనే అరవింద్ గారు, ఇందిర గారు వెళ్తున్నారు. నువ్వు ఎలాగైనా వెళ్ళి కాపాడాలి. మన ప్లాన్ సింగబలకి తెలిసిపోయింది. అరవింద్ నాపడానికి సింగబలై తన మనుషుల్ని సపరేట్ చేస్తాడు. మనం కూడా సపరేట్ అయ్యి వాళ్ళ నాపాలి. ఏమైంది? అరవింద్ గారు సూట్ కేసులో ఆ బాచా బాంబు పెట్టాడట. ఈ విషయం మనకు తెలిసిపోయిందని అతను కూడా తెలిసింది. డెఫినెట్ గా మనల్ని ఆపడానికి ప్రయత్నిస్తాడు. ఒక్కొక్కరు ఒక్కో దారిలో వెళ్ళండి. స్టేషన్ కి ఎవరు ముందు చేరుకుంటే వాళ్ళు అరవింద్ గారు నాపాలి. అలాగే. చల్లగా ఉండడం కోసం నేను చావడానికైనా ఒకరిని చంపడానికైనా సిద్ధమే. ఒక్కడి చావటం తప్పు కాదన్నా. ఆ ఒక్కడిని నేనయ్యాను. దానికి బాధపడటం లేదు, గర్వపడుతున్నాను. బాధ వదిలించి అందరి జీవితాలకి ఆనందాన్నిచ్చాం. కానీ నా బిడ్డ ఒంటరిదైపోయింది. ఇక్కడి నుంచి
దానికి అన్ని ఆకలేస్తుంది. ఇందిరకి తన తండ్రిని చంపాడన్నది ఒక్కటే తెలుసు. ఆ సూట్ కేసులో బాంబు పేలి ఉంటే అరవింద్తో పాటు ఇందిర, ట్రైన్లో ఉన్న జనం ఒక్కరూ మిగిలేవాళ్లు కాదు. ఆ నిజం తెలియక తనింత పనిచేసింది. ఆమె కోసం అతను ఎంత చేశాడన్నది ఇందిరకి తెలీదు. మాకెవరికీ తెలియకుండా అక్కడి నుంచి వచ్చేశాడు. మీకు దూరం అయ్యాడు. అతనిలో స్వార్థమే ఉంటే అక్కడే ఉండి కోట్లు సంపాదించేవాడు. ఒక స్టేటుకు లీడర్ అయి ఉండేవాడు. అవేవీ ఆశపడలేదు. అతని గుండెల్లో మీరు, మనసులో వేదనలాంటి మీ మాట తప్ప ఇంకేవీ లేవు సార్. అవునయ్య గారు, ఇందిరమ్మ మీ మనవరాలని చెప్తే మీ కూతురు అల్లుడు చచ్చిపోయారని చెప్పాల్సి వస్తుందని, అది చెప్పలేక బాధల్ని అవమానాల్ని భరిస్తూ తనలో తను కుమిలిపోయాడు అయ్య గారు. కూతురు చనిపోయిందని తెలిస్తే తట్టుకెళ్ళనని చావు కూడా సిద్ధపడ్డావురా? నా కూతురిక లేదని తెలిసింది, కానీ నాకేం కాలేదు. నన్నా, నా కొడుకు పోతే మాత్రం నేను తట్టుకోలేడ్రా. సింహాద్రి, నేను తట్టుకోలేను. సింహాద్రి, ఓహో, శేషశయ్య మీద విష్ణుమూర్తి, ఆయుష్ ఆల్మట్టి డ్యామ్ అంత గట్టిది. మనిషికి 100 ఏళ్ళు, పేరుకి 1000 ఏళ్ళు. పేర్లో విష్ణుమూర్తి ఉన్నాడు. లక్ష్మీదేవి పేరున్న వాళ్ళనే మను వాడతాడు. అయితే నన్నే, నా పేరు కస్తూరి లక్ష్మి. ఇందిర ఇంకోటి చూసుకోవాల్సిందే. ఇందిరన్నా కూడా లక్ష్మీదేవే తల్లి. ఇద్దరి మధ్య ఆ విష్ణుమూర్తికి వడదెబ్బే. సోడా కొట్టు లేపుకోండి. సోడానా? అలాగే సార్. అయ్య గారు, ఊరుకుమా, చిన్నప్పటి నుంచి పెంచిన నేనే వాడిని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను. నువ్వు అపార్థం చేసుకోవడంలో తప్పే ఉంది. మిస్టర్ నంబుద్రి, ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ. సింగమలే వైజాగ్ లో ఉన్నా, మేము పట్టుకోవాలని ట్రై చేసాం కానీ. ప్రాణం తీసి నా పరువు నిలబెట్టుకుంటానరా.
ఎక్కడరా నీ తెలుగు రోషం, ఎక్కడరా నువ్వు మెలి తిప్పిన ఆంధ్రం. నువ్వు తిరగబడకపోతే నలిగిపోతుందిరా నువ్వు నమ్మిన నీతి, సిగ్గుతో చచ్చిపోతుందిరా నీ తెలుగు జాతి. ఇంతేనా అయిపోయిందా? నువ్వు పుట్టిన ఈ మట్టిలో పవర్ ఇంతేనా? మట్టిలో ఉన్న పవర్ ఏంటో చూస్తావురా. మీరు చీమను గెలిపించండి, మీ పవిత్రమైన ఓటు ముద్రని చీమ మీదే గుద్ది చీమను గెలిపించ ప్రార్థన. చీమలేదు దోమలేదు, మీ పవిత్రమైన ఓటుని తడి కుట్టుగా ఇవ్వాల్సింది. ఆగండి ఆగండి ఆగండి, మీరు ఆగండి, తేల్చుకోవాల్సింది వాడు. దేవుడికి దండం పెడితే సరిపోదురా, ఎవరిని పెళ్లి చేసుకుంటావో నువ్వే తెలుసు. నా మాట విని పెద్ద మాట వినలేదు, వెళ్ళు. చూడండి, గతంలో ఈ నారీ నారీ నడుమ మూరారి సమస్య అందరికీ వచ్చిందండి. అప్పుడు వాళ్ళందరూ ఏదో ఒక దేవుడి దగ్గరికి వెళ్ళారు పరిష్కారం కనుక్కోవడానికి. ఇప్పుడు అలాగే మనం అందరం శ్రీ సింహద్రపన్ స్వామి దగ్గరికి వెళ్దాం, పదండి.